ఏపీలో కూటమికి భారీ విజయం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకు సంబంధించి కొన్ని వార్తలు అయితే స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకం కాబోతున్నారా? 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఏ విధంగా అయితే కీలకంగా చక్రం తిప్పారో, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా కీలకంగా చక్రం తిప్పబోతున్నారా అనే అంశానికి సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, చంద్రబాబు నాయుడికి కేంద్రంలో కాస్త ప్రాధాన్యత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ఇండివిజువల్గా మ్యాజిక్ ఫిగర్ దాటని నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు అందరి మద్దతు ఖచ్చితంగా అవసరమవుతుంది. అందులో మనం చూసుకుంటే టీడీపీ సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి దాదాపుగా 16 ఎంపీ స్థానాలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మద్దతు అనేది ఇప్పుడు కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏతోనే ఉంటారా లేదా ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారా అనే అంశానికి సంబంధించి చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితోనే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టేట్లో కూడా కంఫర్టబుల్ ఫిగర్ చంద్రబాబు నాయుడుకు వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏతో ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన అంటే విభజన హామీలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర రాయితీలు కావచ్చు తెచ్చుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ విడివిడిగా ఢిల్లీకి బయలుదేరారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం తర్వాత కీలక రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు ఇండియా కూటమ్ కూడా చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని అధికారికంగా ఎవరు ధృవీకరించిన పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ అంశాలు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నేతలు కావచ్చు అంత త్వరగా బయటపెట్టే అవకాశం లేనందున చంద్రబాబు నాయుడు కొద్ది నిమిషాల క్రితం మీడియాని అడ్రస్ చేస్తున్నప్పుడు నేను ఎన్డీఏతోనే ఉంటాను, ఎన్డీఏ సమావేశానికి హాజరవుతాను అని చెప్తూ ఉన్నారు. ఆ సమావేశం తర్వాత నేరుగా ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మరికాసేపట్లో ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. అయితే 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఏ విధంగా చక్రం తిప్పారో, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలో అదే విధంగా చక్రం తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరపతి కేంద్రంలో కాస్త పెరుగుతుంది అనేది అయితే స్పష్టంగా మనం చెప్పవచ్చు. అందులో భాగంగానే ఆ పరపతి వల్ల రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు కావచ్చు, విభజన హామీలు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, విజయవాడకి మెట్రో రైలు కావచ్చు, వైజాగ్కి మెట్రో రైలు కావచ్చు, ఇవన్నీ కూడా విభజన హామీల్లో ఉన్నాయి. ఒక్కటి కూడా 10 ఏళ్ళు దాటుతున్నప్పటికీ కూడా ఒక్క హామీని కూడా ఏ పార్టీ నెరవేర్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరొక వాదన వినిపిస్తుంది, చాలా మోడీ అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటున్న నేపథ్యంలో మోడీతో కూటమిలో ఉన్నప్పటికీ కూడా మోడీ తల వంచి పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేయించుకోగలుగుతారా అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే చూడాలి, మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోనే ఉంటారు, కాకపోతే కొన్ని షరతులు అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ షరతులు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్డీఏ నుంచి మనకొస్తున్న సమాచారం ప్రకారం టీడీపీకి 2 కేంద్ర మంత్రుల్ని ఆఫర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. జనసేనకి 1 కేంద్ర మంత్రిని ఆఫర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే టీడీపీ చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. కేంద్రంలో టీడీపీ మంత్రులు చాలా కీలక పాత్ర పోషిస్తారనే చెప్పుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో ఉండాలి, అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎన్డీఏ కాస్త, ముఖ్యంగా బీజేపీ కాస్త ఒప్పుకోవాల్సిన పరిస్థితులే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం తర్వాత ఢిల్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. అప్పుడు ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.